మూడు మళ్ళీ గోలిన తర్వాత మళ్ళీ ఒక మూడు ప్లేట్ల వేసుకొని గోలించుకుంటా. నూనె బాగా గరం అయింది. ఓపికతో వేసుకున్నాం అనుకోండి, మనం బయట చాలామంది కొనుక్కుంటారు. గ్యాస్ అయితే మస్తు సేవ్ అవుతుంది. ఇట్లా కట్టెల పొయ్యి మీద పెట్టి నీళ్ళు కాబట్టినా దిన్నైనా కాబెట్టుకుంటున్నాం. అంత క్రిస్పీగా వచ్చినారు, కరెక్ట్గా తిండాలి. మన సబ్స్క్రైబర్స్ కూడా తినమనాలి. హాయ్ అండి, వెల్కమ్ టు మామిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే బాగున్నాం. సో మొన్న పొయ్యి పగుళ్ళు వస్తుందని పెండతో తలికినాయి కదా, ఆల్మోస్ట్ పోయింది పగుళ్ళు అనేవి. చూడండి, పగుళ్ళు పోయినాయి. మళ్ళీ మార్నింగ్ ఏం చేసిన ఎర్రమట్టి తలికి ముగ్గు పెట్టేసుకుని అంతా కూడా పేడ తలుకుందాం. మా పెద్దోడు మొన్నటి నుంచి అంటున్నాం, మా మురుకు చేయని రోజు ఏదో ఒక పని ఉంటుంది, చేయలేకపోతున్నాం. ఈరోజు చేద్దామని ప్రిపేర్ అయినా. సో మురుకులు కరకరలు ఆడుతూ ఉండాలంటే ఎలా చేసుకోవాలో చూసి చూపిస్తా. నానా మురుకులు చేయాలా? మురికి చాలా ఇష్టం, దానికి రెడీ చేస్తున్నా. మా చిన్నోడు కూడా ఇప్పటిదాకా పడుకున్నాడు, ఇప్పుడే లేచింది వీడు. హాయ్ చెప్పు పన్ను. మురుకులు చేసుకున్నామా? సరే, పడుకున్నారు, పడుకొని లేచారు. సో మురుకుల కోసం రెడీ చేసి పెట్టుకున్నాం. బియ్యపిండి పట్టించుకొచ్చిండు, దీనికి కావాల్సిన వేసి పెట్టుకున్నాం. బియ్యపిండిలో శనగపిండి కలుపుకుంటా. శనగపిండి మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడే వెల్లుల్లిపాయలు అల్లం తీసుకొని దంచుకున్నాం. తర్వాత దీనికి ఓమా నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులైతే ప్రెజెంట్ లేవు కానీ నువ్వు వేసుకుంటలేరు. ఉప్పు కారపొడి రుచికి సరిపడినంతా వేసుకొని కలిపేసుకొని కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి. కరకరలు ఆడుతూ క్రిస్పీగా మంచిగా వస్తాయి. కొంచెం ఆయిల్ వేడి చేసుకొని వేసుకుంటా. దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు తీసుకున్న వరిపిండి ఇది 2 కిలోలు ఉంటుంది. దీంట్లోకి 1/4 కిలో శనగపిండి కలుపుతా. మామూలుగా అయితే ఎప్పుడు ఈ మినపగుళ్ళు ఉంటాయి కదా, మినపగుళ్ళు బియ్యపిండి కలిపి వేస్తా. 4 కప్పుల బియ్యపిండికి 1/4 కప్పు, 1/4 కప్పు కంటే కొంచెం తక్కువనే మినపగుళ్ళు వేసి పట్టించుకొచ్చుకుంటా. ఈరోజు శనగపిండి సంక్రాంతి పండుగ కూడా ఇట్లానే చేసిన, కొంచెం బియ్యపిండి ఈ శనగపిండి కలిపి మంచిగా కరకరలు ఆడుతూ చాలా బాగా వచ్చినాయి. పుట్నల పిండి కూడా కలిపి వేసుకోవచ్చు. సో ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తా. ఇప్పుడు 1/4 కిలో కలుపుకుంటుంది. 1/4 కిలో శనగపిండి వేసిన, ఇంకానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. ఉంది ఇంట్లో దంచింది కానీ ఇక ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుంటే మంచి ఉంటాయి కదా, టేస్ట్ కూడా బాగుంటాయని. ఒక కొంచెం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఓమ్ వేసుకుంటున్నాం. కారం మనం అన్నీ ఎట్లా వేసుకున్నా పర్లేదు కానీ ఉప్పు కారం అయితే కరెక్ట్గా ఉండాలి, అప్పుడు టేస్ట్ మంచిగా ఉంటాయి. ఇది కారపొడి బాగా కారం ఉంది, మీ కారపొడిని బట్టి వేసుకోండి. ఇది 3 స్పూన్లు వేసుకుంటున్నాం కారపొడి. ఉప్పు నువ్వులు ఉంటే కూడా నువ్వులు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. నువ్వులు లేవు ప్రజెంట్, సో అందుకని నువ్వులు వేసుకుంటలేను. ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకుంటాను. ఇట్లా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె తీసుకోవాలి. మంచి నూనె తీసుకొని వేడి చేసుకొని పోసుకుంటే కరకరలు ఆడుతూ మంచిగా ఉంటాయి, టేస్టీ ఉంటాయి. లేదనుకుంటే ఈ పిండిని కొంతమంది ఏం చేస్తారంటే వేడి నీళ్ళు బాగా వేడి చేసి వేడి నీళ్ళు పోసుకున్నా కూడా కరకరలు ఆడితే మంచిగా ఉంటాయి. గ్యారప్పలకైనా ఈ మురుకులకైనా మౌడులు అంటాం మేము. మౌడులు మురుకులు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కలాగా పిలుస్తారు. ఇదంతా మంచి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండలా ఉండకుండా ఈ పిండి అంతా కలుపుకొని 2 టేబుల్ స్పూన్లో నూనె వేడి చేసుకొని పోసుకుంటాం. ఈ పిండి కలిపిన తర్వాత కొంచెం ఉప్పు కారం ఉందో లేదు చూసుకొని ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకుంటా. నూనె బాగా వేడి చేసుకొని గరం గరం నూనె పోసుకోవాలి. ఇలా కొంత నూనె పోయకుండానే వేసుకుంటారు, కరకరలు ఆడతాయి. కాకపోతే చేసినప్పుడే మంచిగా మంచిగా ఉంటాయి, తర్వాత ఒక 2-3 రోజులకే మెత్తబడతాయి. ఇట్లా వేసుకుంటే ఏంటంటే మెత్తబడకుండా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఈ నూనె మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇప్పుడు వెనీలు కాకుండా సలీలతోటే పీసుకుంటే సరిపోతుంది.
మరీ గట్టిగా విసుకోవద్దు, మరీ జారుడులాగా దోశ పిండిలాగా కాకుండా. మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది మురుకుల పిండి ఎట్లా కలుపుకున్నాం. సో ఇది ఇంట్లో ఇది మురుకుల పీట, దీంట్లో పెట్టుకొని డైరెక్ట్ కడాయిలన్నో తీసుకోవచ్చు, లేదంటే పేపర్లో కానీ ఐ మీన్ బట్టల్లో కానీ లేదంటే ప్లేట్ల మీద ఒత్తుకొని చేసుకోవచ్చు. ఇదంతా కలిసిపోయింది, నూనె అంతా కూడా కలుపుకున్నా. ఇప్పుడు ఇందులో సల్లీలు పోసుకొని కలుపుకుంటా. పిండి ఇట్లా కలుపుకోవాలి, మనం వేలు పెడితే ఇట్లా దిగాలి. ఇది గట్టి పడకుండా మూత పెట్టుకోవాలి. పొయ్యి పెట్టుకొని ముక్కుడు పెట్టుకొని నూనె వేడి చేసుకుంటాను. మంట బాగా మండుతుంది, ముక్కుడు పెట్టుకొని నూనె పోసుకుంటా. ఒక కిలో ప్యాకెట్ సరిపోతుంది ఈ మురుకులకు. కొంచెం ఆయిల్ తీసి ఈ మురుకుల పీట ఉంది కదా దీంట్లో లోపల రుద్దుకుంటా. పిండి దీనికి అతుక్కోకుండా మంచిగా జారుతుంది, రుద్దుకోవాలి. వీటికి నాలుగు ప్లేట్ల మీద చేసుకుంటా మురుకులు, వీటికి కూడా పెట్టుకుంటా. ఇది వేడెక్కలేదు, ఇప్పుడే నూనె పోసినా కదా అందుకే కొంచెం చల్లగా ఉందని పెడుతున్నా. ఇట్లా రుద్ది పెట్టుకోవాలి. ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండి పెట్టుకొని వేసేసుకుంటా. ఇంత సైజు తీసుకోవాలి. ఇట్లా మన మురుకుల పీటలు ఎంత పడుతుంది అంత. రెండు ఉన్నాయి ఇక్కడ బిల్లలు, ఒకటి స్టార్ షేప్ది, ఒకటేమో ఇట్లా ఐదు బిల్లలు ఉంది. దీంతో వేసుకుంటా. ఇట్లా మూత మీద మూడింటి మీద తీసుకుంటే కడాయి చిన్నగా ఉంది కదా, మూడింటి మీద సరిపోతుంది. మూడు మళ్ళీ గోలిన తర్వాత మళ్ళీ ఒక మూడు ప్లేట్లలో వేసుకొని గోలించుకుంటా. నూనె బాగా గరం అయింది. ఇట్లా మూడు మూడు వేసుకొని చేసుకుంటా మళ్ళీ మిగతా ప్లేట్లకి ఇట్లనే. ఈ మురుకుల పీటలో ఐదారు రకాలు వస్తాయి ఈ మన ప్లేట్లు. సో ఈ బిల్లలు ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. కరకరలు అడుతూ కమ్మ వంచుకుంటాయి ఛాయ్ వేసుకున్నప్పుడు. ఈవినింగ్ టైంలో పిల్లలు అయితే సమ్మర్ హాలిడేస్ కదా, ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటారు. ఇట్లా వేసిస్తే మంచిగా టైంపాస్కి తింటారు. వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయింది అనుకోండి, చేయడానికి వీలు ఉండదు. ఇట్లా వేసి పెడితే మంచిగా తింటారు వాళ్ళు. అసలే మగ పిల్లలు సమ్మర్ హాలిడేస్ అయితే వాళ్ళతో వశమైతే లేదు, చిచ్చారు పిడుగులు.